జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 జయ. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి కన్యారాశి. ఈ రాశి కలిగిన వారికి ఈ వైశాఖ మాసమైనటువంటి 5వ నెలలో అంటే మే నెల మొదటగా 1 నుండి 15వ తారీఖు వరకు అంటే ఈ 15 రోజుల కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను. 1వ తారీఖు సోమవారము ఏకాదశితో మొదలుకొని 15వ తారీఖు సోమవారము ఏకాదశితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో మీరు గత కొంతకాలంగా మనసులో సంకల్పించినటువంటి పనులు అంటే ఇంట్లో పెద్దలు కానీ యువత యువకులలో కానీ మనకి వివాహానికి సంబంధించిన పను పలాని ఉద్యోగాన్ని చేయాలని ఎప్పటి నుంచో పెట్టుకున్న ఆలోచన లేదంటే ఒక ఇతర దేశానికి వెళ్ళాలి ఈశాలకు సంబంధించినటువంటి పనులని సాధించాలి లేదంటే వారికి ఏదన్నా కుటుంబంలో ఒక ఇల్లునో భూమినో కొనుగోలు చేయాల్సిన పని ఒక సొంత గృహం కట్టుకోవాలనేటటువంటి కోరిక కళ అదేవిధంగా ఒక బలమైనటువంటి వస్తువు వాహనం ఏదైనా సరే ఒకటి కొనుగోలు చేయాలని వారి స్తోమత తగ్గట్లుగా ఉన్నంతలో ఏదైతే వారు ఒక బలమైన ప్రయత్నం చేయాలని అనుకుంటారో ఆ ప్రయత్నంలో గత కొంతకాలంగా అనుకుని దాంట్లో ఫెయిల్యూర్ అవుతూ చేతి దగ్గరకు వచ్చినా సాధించలేక గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వ్యవహారాలని మాత్రం ఈ ఏకాదశి నుండి ఏకాదశి సమయకాలం మధ్యకాలంలో మాత్రం తప్పకుండా వీరికి ఆ పని సక్రమంగా వర్తించటము మంచి శుభసూచకమైనటువంటి విధంగా వాళ్ళకు అనుకూలంగా మారేటటువంటి అవకాశం కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది. కనుక ఈ తరహా మీరు చేయదగినటువంటి పనుల్లో ఏదైనా నూతన మార్పులు ఆశించినా చేయవలసినటువంటి పరిస్థితులలో మేము చేయగలిగితే అవుతుందో లేదనేటువంటి భయభ్రాంతులను పక్కకి పెట్టి ఒకరు మనకు సహాయం చేస్తారో లేదో టయానికి ధనం కూడుతుందో లేదో ఈ పనుల్లో మనం ఒక్కరమే ముందుకు పోగలుగుతాం లేదో లేదంటే ఆ పనిని అనుకొని రాత్రులు నిద్రించే టైంలో కూడా దాని గురించి ప్రయాసపడుతూ ఆ పని గురించి టెన్షన్ పడుతూ ఏదేదో ఆలోచిస్తూ ఇటువంటివి ప్రయత్నాల గురించి మీరు కంగారు చెందవలసినటువంటి విషయం లేదు. కాబట్టి మీరు తలపెట్టినటువంటి కార్యక్రమంలో ఏదన్నా ఉంటే దాన్ని తప్పకుండా మీకు మంచి మార్పు చెందటము ఆ పనికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు తప్పకుండా సెట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి విషయాన్ని చేసే పనిని వాయిదా వేయకుండా తప్పకుండా చేయండి, చాలా మంచిది. ఇకపోతే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో అంటే మనకు రావాల్సిన ధనము టయానికి అందకపోయినా మనం కట్టాల్సింది మాత్రం తప్పకుండా కట్టేటటువంటి పరిస్థితి రుణవాద నుంచి బయటపడే పరిస్థితులు జరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో అన్నదమ్ముల మధ్య కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కానీ బంధుమిత్రులతో ఏదన్నా ఇబ్బందులు సమస్యలు తలనొప్పులు ఏదన్నా ఉన్నా కూడా వాటిలో కాస్త జాగ్రత్తగా వర్తించడం మంచిది. అంటే సమస్యల్ని పెంచుకోకుండా వారితో ఇంకాస్త విభేదాలు ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఇంట్లో అన్నదమ్ముల మధ్య అయినా బంధువుల మధ్య మిత్రుల మధ్య అయినా కూడా అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం నిదానంగా ఉండటం వారి నుంచి సమస్యల్ని విభేదాలని పెంచుకోకుండా కాస్త నిదానంగా వర్తించడం మంచిది. ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు తలెత్తడానికి కూడా మధ్య వాళ్ళ వలన కొంతమంది భార్య తరపున వ్యక్తులు భర్త తరపున వ్యక్తుల వలన కొన్ని సమస్యలు విభేదాలు కూడా రావచ్చు. ఆ వ్యవహారాల్లో కూడా కాస్త జాగ్రత్తలు వర్తించుకోవటం మంచిది. అటువంటి ఒక్క విషయంలో కూడా కాస్త నిదానంగా ఉండటం మంచిది. పిల్లల చదువులు చదువుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తర్వాత వాళ్ళు కాలేజీలో సీట్స్ కోసమో లేదంటే చదువుల్లో ఒక స్థానం నుంచి ఇంకొక స్థానం మార్పిడి చేయటమో లేదంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం బదిలీలు చేయటమో ఈ తరహా ప్రయత్నాలు జరుగుతాయి. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అనుకూలతమైనటువంటి విశేషాలు ఫలితాలు కూడా చేతికి అందుతాయి. కాబట్టి కొంతమంది ఉద్యోగాలు స్థిరపడేదానికోసం వ్యాపారం కూడా స్థిరత్వం కోసం నిలబడటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మంచి ఫలితాలను కూడా ఇస్తాయి. కనుక ఈ రాశి కలిగినటువంటి వారిలో ఆరోగ్యానికి సంబంధించిన ఆ ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. అదేవిధంగా బంధుమిత్రులతోనూ ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యను
అన్నదమ్ముల మధ్యను విభేదాలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ తరహా సంబంధించిన విషయాలలోనూ నిదానంగానూ జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది. 1వ తారీఖు నుండి శుక్రవారం 5వ తారీఖు పౌర్ణమి వరకు కొన్ని గుర్తుంచుకోదగినటువంటి ఉపయోగాలు, మర్చిపోలేనటువంటి ఒక జ్ఞాపకాలతో కూడినటువంటి డెవలప్, అదేవిధంగా వీళ్ళ జీవితానికి కొన్ని ముఖ్యమైనటువంటి శుభసూచకమైనటువంటి శుభవార్తలు కూడా ఈ సమయకాలంలో వినే అవకాశం కూడా ఈ రాశికల వారు చాలా తప్పకుండా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీరు దాన ధర్మాలు చేయటము, దైవారాధనలకు సంబంధించిన పనులని పోస్ట్ పోన్ చేయకండి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ భగవంతుడికి, దైవానికి, లేదంటే దేవుడి గుడికి వెళ్ళి కనీసం దేవుణ్ణి దర్శించి 1-5 నిమిషాలు కానీ ఆడ కూర్చొని భగవంతుడిని నామస్మరణం చేసే ప్రయత్నం చేయగలిగితే ఈ సామాయికాలం మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది. సర్వే జన సుఖినో భవంతు.